ఒక్క నిమిషం ఇక్కడ దాని మీద పడుతుంది. జై జనసేన. అయిపోయింది అది చూస్తే. హలో ఇక అయిపోయిన కట్ చేస్తారు కేక్. జై జనసేన. పవర్ స్టార్ నాయకత్వం. జై జనసేన. 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 ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అయితే పాత సినిమా తమ్ముడు కానీ జల్సా కానీ 4000 థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా భారీ స్పందన రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల కోసం ఒక పార్టీ స్థాపించడం జరిగింది, జనసేన పార్టీ. ఆ పార్టీ లక్షణాలు ఏంటంటే సామాన్యులకు ఈరోజు విద్య అనేది అందకుండా వేయింది. ఒక ఎల్కేజీకి కూడా 20,000 తీసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజులలో స్టడీలో. అయితే మంచి విద్యను తీసుకురావాలని తన ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. అలాగే హాస్పిటల్స్ దోపకం ఎక్కువ అయింది. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు పోతే ఒక 20,000 నుంచి 50,000 బిల్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ సామాన్యులతో కాగలేకపోతున్నాయి. ఈ ఉచిత స్కీములు అనేది పెట్టి ప్రభుత్వాలు అన్నీ సామాన్యునికి అందరినీ రేట్లు పెంచారు. పెట్రోల్ కావచ్చు, నిత్యాంతర వస్తువుల ధరలు ప్రతి ఒక్కటి పెంచడం జరిగింది. దీని మూలంగా ఈ ప్రభుత్వాన్ని స్థాపించి తెలంగాణ ఆంధ్రల తెలంగాణ బలోపేతం చేసుకొని ఆంధ్రల సీఎంగా గెలిచి మళ్ళా 2029 వరకు తెలంగాణ కూడా పార్టీ సీఎం కావాలని తను కోరుకుంటున్నాడు, జనసేన పార్టీ అధ్యక్షుడు. అయితే ఈ సామాన్యుడు ఒక నడ్డి విరిసే రకంగా తయారైన ఈ పార్టీలు, ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలు చాలా ఘోరంగా చేస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉచిత స్కీములు అనేది పెట్టి మనసులో సోమరిపోతులు చేయడం జరుగుతుంది. అయితే ఉచిత స్కీములు అనేది పవన్ కళ్యాణ్ది ఏంటంటే ఉద్దేశం విద్య వైద్యం, ఇవి రెండు మనిషికి మూలకం. అయితే ఇవి రెండింటిని ముందుకు తీసుకురావాలని తను లక్షణంతో ముందుకెళ్తున్నాడు. అట్లాగే అభిమానులందరూ ప్రతి సెంటర్లోని ఈరోజు బర్త్డే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. కావున తప్పకుండా మా జనసేన అధినేతని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన.